శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణ కామేశ్వర సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వంలోని ముప్పై ఆరవ భాగం జాజలి తులాధారుల సంవాదం ధర్మరాజు తాత సదాచారం ఎటువంటిదో నాకు తెలియజేయండి అని భీష్ముణ్ణి అడిగాడు అందుకు సమాధానంగా ఆయన ధర్మరాజ మహాత్ములైన వారు ఏ ఆచారాన్ని పాటిస్తారో అదే అందరికీ అనుసరణీయం పూర్వం జాజలి అనే మునికి తులాధారుడైన వైశ్యునికి మధ్య జరిగిన సంవాదాన్ని తెలియజేస్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు జాజలి అనే ముని ఎటువంటి కదలిక లేకుండా తపోనిష్టలో ఉండగా కొన్ని పిచ్చుకలు అతని తలపై గూడు నిర్మించి గ్రుడ్లు కూడా పెట్టాయి ఆ గ్రుడ్లు పిల్లలుగా మారి పెద్ద పిచ్చుకలు వాటి పిల్లలు కలిసి ఆ గూటిలో నివసించసాగాయి జాజలి దయతో ఆ పక్షులను తరిమివేయకుండా ఉండి తన నియమానికి తానే మెచ్చుకుంటూ ఇంతటి ధర్మనిష్ట ఎక్కడైనా ఉన్నదా అని అనుకున్నాడు ఆ సమయంలో అశరీరవాణి కాశీలో ఉండే ధర్మపురుడైన తులాధారుడు ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు నీవు ఈ రీతిగా చెప్పడం ఎందుకు అని జాజలని ఆక్షేపిస్తున్నట్లుగా ధ్వనించింది ఆ మాటలు విన్న జాజలి అసూయతో తులాధారుని వెతుకుతూ కాశీకి పోయి అక్కడ వ్యాపారంలో మునిగి ఉన్న అతన్ని చూశాడు తులాధారుడు జాజలికి తగిన సత్కారం జరిపి అయ్యా మీ తల మీద పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని ఉన్న మీరు మాత్రం ఎట్టి మనోవికారం లేకుండా ఎలా తపస్సు చేస్తున్నారు అని ప్రశ్న వేశాడు ఆ మాట విని తులాధారుని జ్ఞానానికి ఆశ్చర్యపడిన జాజలి వ్యాపార వృత్తిలో ఉండి కూడా ఇంతటి జ్ఞానాన్ని ఎలా పొందేవు నీవు అని ప్రశ్నించాడు అప్పుడు తులాధారుడు మహాత్మా నేను చేసే వ్యాపారంలో మోసం ఉండదు నేను ఎక్కువ లాభాన్ని కోరకుండా ఉంటూ లాభ నష్టాల పట్ల సమభావాన్ని కలిగి ఉంటాను నా మనస్సు మట్టిని బంగారాన్ని ఒకేలా చూస్తుంది నిందాస్థుతులు బాధించడం నన్ను నేనే పొగుడుకోవడం అనేవి నాకు లేవు భూతదయను కలిగి ఉంటాను సత్య ప్రవర్తనతో ఉంటాను కాబట్టి నాకు భయం లేదు నేను మితిమీరిన సుఖాన్ని కీర్తిని కోరను ఎవరికి ఎట్టి ఉపకారం చేసినా ఇంత చేశానన్న ఆలోచన నా మదిలో కలుగదు నేను దేనియందు రాగద్వేషాలు కలిగి ఉండను నేను ఈ లోకాన్ని ఒక చిత్రాన్ని చూసినట్లుగా చూడడం వలన నా మనసు ఏ కార్యాలకు తగులుకొనదు అని చెప్పాడు ఆ మాటలు విన్న జాజలి ఆర్యులు గౌరవించే సత్కరమలైన తపస్సు యజ్ఞాలను నీవెందుకు ధర్మకార్యాలుగా పేర్కొనలేదు అని అడిగాడు అప్పుడు తులాధారుడు అహంకారం కోరికతో కూడిన తపస్సులు ఫలాపేక్షతో చేసే యజ్ఞము ప్రయోజనకరమైనవి కావు వాటిని దేవతలు కూడా మెచ్చుకోరు ఎవరు సత్యమే యజ్ఞమని భావించి సత్యాన్ని పాటిస్తూ సదా తృప్తిగా ఉంటారో వారి పట్ల దేవతలు కూడా సంతృప్తి వహిస్తారు వలన కర్తకు అవ్యయమైన ఆనందం కలుగుతుంది అని జాజలికి వివరించి చెప్పాడు అప్పుడు జాజలి మరి నీవు కర్మ వదలకుండా ఉండడానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా తులాధారుడు ఇది నా కర్తవ్యం కనుక నేను చేసి తీరతాను అనే ఉద్దేశ్యంతో చేసే కర్మ పూజితమైన స్థితికి కారణమవుతుంది అంతే తప్ప ఏదో ప్రయోజనాన్ని ఆశించి చేసే పని అట్టి మహోన్నత స్థితికి కారణం కాబోదు నాకు తెలిసిన ఈ ధర్మ పద్ధతి సరి అయినదో కాదో అనే సందేహాన్ని తీర్చుకుందాం మీరు పెంచిన పిచ్చుకలు మీ తల మీద ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి వాటిని పిలిచి మీ చేతిలో ఉంచుకుని బుజ్జగించండి అని అన్నాడు జాజలి వెంటనే ఆ పక్షులను పిలిచాడు అయితే అవి అతని చేతిలోకి రాకుండా ఆకాశంలోనే నిలిచి మునివర్య మేము నిన్ను పరీక్షించడానికి ధర్మదేవత పంపగా వచ్చాము నీకు కలిగిన సందేహం తొలగేలా చెప్తాము విను ఎవరి మనసులో మాత్సర్యం ఉంటుందో వారిలో ఈర్ష్య మనోక్షోభం కలహం అనే దుర్గుణాలు కలుగుతాయి అందువలన మునివృత్తిలో ఉన్నవారు మాత్సర్యాన్ని మనస్సు నుండి తొలగించుకోవాలి పోటీ అనే దుర్గుణం ధర్మాన్ని నశింపజేస్తుంది ధర్మం నశిస్తే మనుజుడు పూర్తిగా నాశనాన్ని పొందుతాడు సత్వగుణం వలన జనించిన శ్రద్ధ తెలుసుకునదగిన దానిని తెలియజేస్తుంది తద్వారా శుభం కలుగుతుంది చిత్తశుద్ధే శ్రద్ధకు స్వరూపం నిర్మలమైన శ్రద్ధలేని తపస్సును దేవతలు అంగీకరించరు కాబట్టి శ్రద్ధ అనేది చాలా ప్రశస్తమైన గుణం శ్రద్ధ అనేది మన మాటలను మనస్సును చెడుదారిలో పోనీయకుండా కాపాడుతుంది యాగం చేసేటప్పుడు శుచి లేకున్నా శ్రద్ధ గలవానికి శుచి ఉండి శ్రద్ధలేని వానికి సమానమైన పుణ్యం లభిస్తుందని దేవతలు నిర్ణయించారు వడ్డీ వ్యాపారం చేసి తాను అనుభవిస్తూ తగిన సమయంలో దానం చేసే వాడిని వేదాభ్యాసం చేస్తూ ఎవరికీ దానం చేయని వాడిని సమానమని దేవతలు చెప్తారు వారిరువురిలోనూ యజ్ఞకర్మలో దానం చేసేవాడు శ్రేష్ఠుడని అంటారు శ్రద్ధ అనే గుణం లేని వానికి దానం చేయాలనే గుణం ఉండదు కాబట్టి బ్రహ్మదేవుడు శ్రద్ధ చాలా పవిత్రమైనదని దానం చేసేవాడే శ్రేష్ఠుడని చెప్పాడు అని ఆ పక్షులు జాజలితో చెప్పాయి ఆ మాటలు విన్న జాజలి తులాధారుణ్ణి చూసి వినయంగా మహాత్మా నేను పెద్దల వద్ద తత్వాన్ని వినలేదు అందువలనే నాకు స్వాత్కర్ష అనే ఈ దోషం కలిగింది నీ ఉపదేశం వలన కలిగిన తెలివితో నేను శాంతి మార్గంలో పయనిస్తాను అని చెప్పి అతని వద్ద వీడ్కోలు పలికాడు ధర్మరాజా దేవతలు సైతం మెచ్చుకునేలా తులాధారుడు పలికిన మాటలలోని భావాన్ని గ్రహించి నీ మనసులోని మాలిన్యాన్ని అని భీష్ముడు పలికాడు ధర్మరాజు వినయంతో భీష్మునికి ప్రణమిల్లి కార్యాలను సమీక్షించేటప్పుడు చాలా కాలం ఆలోచించాలా లేక త్వరపడి నిర్ణయం తీసుకోవాలా దయచేసి నాకు వివరించండి అని అడుగుగా భీష్ముడు రాజా కార్య విషయంలో తొందర పనికిరాదు చాలా కాలం ఆలోచించే పని వలన విజయం కలుగుతుంది ఓర్పులేని ప్రజలు మంచిని తెలుసుకోలేక చక్కగా ఆలోచించి కార్యం నిర్వర్తించే వారిని చూసి నిందిస్తారు అయితే అది బుద్ధిమంతుల లక్షణం కాదు ఇందుకు ఉదాహరణగా చిరకారి చరిత్రను చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు మేధాతిథి అనే ముని యొక్క పుత్రుడు ఏ పనిని తొందరపడి చేయకుండా చక్కగా ఆలోచించి ఆ పనిని నెరవేర్చేవాడు అందువలన ప్రజలు అతన్ని చిరకారి అని పిలిచేవారు ఒకనాడు మేధాతిథి ఏదో కారణంతో భారీపై కోపించి ఆమెను చంపమని తన కొడుకును ఆదేశించి అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అప్పుడు చిరకారి ఇలా ఆలోచించసాగాడు తండ్రి ఆదేశాన్ని నిర్వర్తించడం మానరాదు అలాగని తల్లిని చంపడం యుక్తం కాదు తండ్రి సంకల్పాన్ని తప్పించడం పాపమని పెద్దలంటారు మరి తల్లిని ఏ విధంగా కాపాడాలి తల్లిని చంపడం ద్వారా నరకం వస్తుందని భావించి మాతృహత్యను వర్జిస్తే అప్పుడు పిత్రాజ్ఞను ధక్కరించిన దోషం కలుగుతుంది వంశాన్ని నిలపడానికి తల్లి నేల కాగా తండ్రి అందులో విత్తనాన్ని నాటుతాడు కాబట్టి నేను తల్లిదండ్రులు ఇద్దరికీ చెందినవాడిని తండ్రి ఆజ్ఞను నెరవేరిస్తే కుమారుని పాపాలన్నీ నశిస్తాయని పెద్దలు అంటారు తపస్సు ధర్మం విద్య దైవం అన్నీ తండ్రే కాబట్టి తండ్రికి ప్రీతిని కలిగించే పనిని చేస్తే దేవతలు అందరూ సంతోషిస్తారు అని కొంతసేపు తండ్రిని గురించి ఆలోచించి పిమ్మట నా ఈ శరీరం తల్లి నుంచే జన్మించింది తల్లికి గర్భధారణ క్లేశం బిడ్డకై పడే కష్టాలు ఇటువంటివి ఎన్నో ఉంటాయి తండ్రి కంటే తల్లే బిడ్డ విషయాన్ని ఎక్కువగా పట్టించుకొని బాధపడుతుంది ధర్మశాస్త్రాలు కూడా తండ్రి కంటే తల్లికే ఎక్కువ గౌరవాన్ని ఇచ్చాయి తల్లి ఉన్న చోట సుఖంగా జీవించగలం కానీ ఆమె లేకుంటే శాంతితో జీవించగలమా ఎవరికి మాతృవియోగం ఎప్పుడు కలుగుతుందో వాడు అప్పుడే అన్ని విధాలా ఆశక్తుడవుతాడు దుఃఖితుడవుతాడు అతనికి లోకమంతా శూన్యంగా తోస్తుంది సంపన్నుడు పేదవాడు బలవంతుడు బలహీనుడు మూర్ఖుడు బుద్ధిమంతుడనే తేడాలు లేకుండా ఎవరికైనా తల్లి జీవించి ఉండడమే సుఖహేతువు అటువంటి తల్లిని వధించడం అన్ని విధాలా పాపమనే సముద్రంలో ముంచివేస్తుంది ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు సహజంగా అతడు చాలాసేపు ఆలోచించి పనిచేసేవాడు కావడంతో అతడు తొందరపడలేదు అప్పటికి చాలా సమయం గడిచిపోయింది ఆ సమయంలో అతడి తండ్రి మేధాతిథి అయ్యో కోపంలో చిన్న పనికి కోపించి భార్యను చంపమని నా కుమారుణ్ణి ఆదేశించి వచ్చాను అతడు ఆ పని చేసి ఉంటాడేమో అని కన్నీరు కారుస్తూ వేగంగా తిరిగి వచ్చాడు అలా తిరిగి వచ్చే సమయంలో నా పుత్రుడు చిరకారి ఎలాగైనా తన సహజ స్వభావాన్ని ప్రదర్శిస్తాడు తప్ప త్వరపడి నన్ను దుఃఖంలో ముంచడు ఉపాయశీలి అయిన అతడు ఇలాంటి క్రూరమైన పనికి తొందరపడతాడా అని అనుకుంటూ మరల కుమారా నీ తల్లి చాలా కాలం నేను గర్భంలో మోసి ఎంతో కాలం నిన్ను పెంచింది నీ తల్లి నీకు చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటే చిరకారి అనే నీ పేరు సార్థకమవుతుంది నేను ఇంతకాలం చేసిన తపస్సుకు భంగం కలగకుండా తల్లిని చంపిన పాపం నీకు అంటకుండా సమస్త ప్రాణులు నీ చిరకారిత్వం అనే లక్షణాన్ని పొగిడేలా నీవు నీ తల్లి పట్ల ప్రీతిని చూపించు అని అనుకుంటూ మేధాతిథి తన ఇంట్లోకి ప్రవేశించాడు తండ్రిని చూడగానే చిరకారి తన చేతిలోని ఖడ్గాన్ని విడిచిపెట్టి తండ్రి పాదాలకు నమస్కరించాడు అతని తల్లి కూడా భర్తకు ప్రణమిల్లింది అప్పుడు ఆ మునీశ్వరుడు వారి ఇరువురిని ఎత్తి ఆనందంతో తన కుమారుని గట్టిగా కౌగిలించుకొని అతన్ని ఆశీర్వదించాడు ఆ తరువాత వారు ముగ్గురు సుఖంగా జీవించారు ధర్మరాజా నీవు కూడా ఒక కార్యం చేయవలసినప్పుడు మంచి చెడులను చక్కగా ఆలోచించి ఆ కార్యాన్ని నిర్వర్తించు ఆ విధంగా చేసిన నిర్ణయం శాశ్వత ఫలాలను ఇస్తుంది తొందరపడి ఒక పని చేస్తే తరువాత పశ్చాత్తాపం చెందాలి అలా కాకుండా చక్కగా ఆలోచించి దోషం లేని నిర్ణయాన్ని తీసుకుని ఆ పని చేస్తే అది కర్తకు శుభాన్ని తేజస్సును కలిగిస్తుంది అని భీష్మపితామహుడు ధర్మరాజుకు వివరించాడు ఆ తరువాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యయనంలో తెలుసుకుందాం ధన్యవాదములు